వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పోలియో ఆదివారం మొత్తం మీద భారతదేశంలో ప్రతి గ్రామంలో ఈరోజు పోలియో చుక్కలు 0 to 5 ఇయర్ చిల్డ్రన్ అందరికి కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంటుంది. ఇది పోలియో రాకుండా నిర్మూలించడానికి మనకు 100% ఒక పిల్లవాడిని కూడా మిగలకుండా అందరికి వేయాలి. ఈ కార్యక్రమంలో మనకు ప్రతి పిల్లవాడి కూడా 0 to 5 ఇయర్స్ కవర్ చేస్తాము. ఇక్కడ మనకు అన్ని రకాల డిపార్ట్మెంట్స్, అంగన్వాడీ, ICDS కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, వాలంటీర్స్, ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మెప్మా అందరు కూడా దీంట్లో ఎన్జిఓస్, రోటరీ, లైన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా 100% పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాలనేది ముఖ్య ఉద్దేశము. అందరికి తెలిసిందే పోలియో అనేది పాత ఒక శాపంలాగా ఉండింది. పాత రోజుల్లో పోలియో వస్తే ఆ పిల్లలు చెయ్యి కానీ కాలు కానీ పనిచేయకుండా పోయి జీవితాంతం అవిటితనంతో ఉండేవాళ్ళు. ఈ వ్యాక్సిన్ మనం దాదాపు 24వ సంవత్సరము వేయటం వల్ల పూర్తిగా మనం నివారించగలిగినాం. ఈ 24 సంవత్సరాల్లో పోలియో వచ్చి అవిటితనం ఉన్నవాళ్ళను మనం గుర్తించలేదు. అసలు అటువంటి వాళ్ళు లేకుండా చేయగలిగినాము. మన జాతీయంగా అంటే మన దేశంలో కూడా పోలియో నిర్మూలించాం. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో 6 కేసులు రికార్డ్ అయినాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మన పక్క దేశం కాబట్టి మనము ఇంకా కొద్దిగా పోలియో కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈసారి మనము ఇక్కడ మనకు ప్రొద్దుటూరులో దాదాపు 20,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నాము. ఒక 100 బూతులను, ఒక 2 ట్రాన్సిట్ పాయింట్, ఇక్కడ బస్టాండ్లో ఏర్పాటు చేశాము. ఒక మొబైల్ యూనిట్ ఉన్నది. మొత్తం 103 యూనిట్లు బూతులు పనిచేస్తున్నాయి. రేపు మర్నాడు 11-12 తేదీలు ఇల్లు తిరిగి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంటుంది. తర్వాత కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న 0 to 5 ఇయర్ చిల్డ్రన్కు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మేము వెంటనే అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చికిత్స ఇస్తాము. చిన్న చిన్న జ్వరము, ఏదో చిన్న నలత ఉంటే కూడా కొంతమంది వద్దంటుంటారు, వాళ్ళకు కూడా వేయించవచ్చు. తర్వాత ఎవరైనా కూడా దీని గురించి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్, ఉన్న అన్ని వ్యాక్సిన్ల కన్నా సేఫెస్ట్ వ్యాక్సిన్. 2 చుక్కలు మాత్రమే నోట్లో వేయడం జరుగుతుంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి అందరూ కూడా 100% వేయించుకోవాలి. పోలియోను నిర్మూలించడానికి అందరి సహకారము అవసరము. ఇంకెవరైనా ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు లేకుండా కూడా వాళ్ళ పక్క ఇంట్లో ఎక్కడైనా పిల్లలున్నా, జర్నీలో పిల్లలున్నా అందరికి కూడా వేయించాలి. తర్వాత అప్పుడు పుట్టిన పిల్లలు కూడా వేయించాలి. పుట్టిన వెంటనే వేయించాలనుకోవడం 0 డోస్ వేయడం జరుగుతుంది. అంటే పుట్టిన వెంటనే మనం వాతావరణంలో ఉన్న వైరస్, ఈ బ్యాక్టీరియా జబ్బులు వస్తాయి కాబట్టి పుట్టిన వెంటనే ఈ పోలియో కానీ బీసీజీ కానీ పుట్టిన వెంటనే ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది.
అంటే ఎందుకంటే పుట్టిన వెంటనే జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ జీరో డోస్ అనేది ఇప్పుడు మనము ఏర్పాటు చేశాము. అందరికి కూడా పుట్టిన వెంటనే వేసుకుంటారు కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఖచ్చితంగా కూడా వేయించవచ్చు. దాంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఈ వ్యాక్సిన్ వేయించాలని కోరుతున్నాను. దాదాపు 30% వ్యాక్సిన్ మార్నింగ్ 7 గంటలకు మొదలుపెట్టాం, 10 గంటల్లోగా 30% వ్యాక్సినేషన్ జరిగింది. అన్ని లెవెల్లో 100% అటెండ్ అయినారు వ్యాక్సినేటర్స్. అన్ని సెంటర్స్ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందరికీ అందించడం జరిగింది. అన్ని చోట్ల కావాల్సిన ఈసీ మెటీరియల్ ఉన్నది, బ్యానర్స్ పోస్టర్స్ అన్ని చోట్ల, వాళ్ళకి కావాల్సిన టాలీ షీట్స్, మా యొక్క ఆశాలు కానీ ఆయాలు కానీ అక్కడ వాటి ఆయాలు కానీ ఇల్లు తిరిగి పిల్లలు మొబిలైజ్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 2 గంటల్లోగా పూర్తిగా 95% దాకా చేసేదానికి అవకాశం ఉండదు. కంప్లైంట్స్ ఏమీ కంప్లైంట్స్ లేదు, అంత సాఫీగా జరుగుతుంది.